आलमूर गड्ढ मीद विद्यार्थी निरुद्योग जंग सैरन ऊदडानिकि इन वेल मंदि वेलंटे मा नायकुलु वेलु कादु लक्षलादि मंदि पालमूरु बिड्डलु कांग्रेस पार्टीनि आशीर्वदिंचडानिकि ఇంత రాత్రైనా 5-6 గంటల నుంచి నిలబడి ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా ఏయ్ ఏయ్ మిత్రులారా ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే सुरवरम प्रतापरेड्डी बोर्गुल रामकृष्णाराव जयपाल रेड्डी गारु मल्लु अनंतरामुलु गारु मल्लिकार्जुन गौड् गारु महेंद्र नाथ गारु पालमूरु नुंचि पालमूरु प्रतिष्ठनु पेंचडानिकि ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించను ఇయాల ఈ పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఉన్న ఎమ్మెల్యేలను చూడండి గువ్వలోడొగడు గుట్ల గూపలోడు ఒకడు ఇస్క దందా చేస్తాడు ఒకడు భూకబ్జాలు ఆక్రమించుకున్నటోడు ఇంకొకడు కమిషన్ల కోసం కక్కుర్తి పడేటోడు ఇంకొకడు ఇయాల తెలంగాణలో పాలమూరు జిల్లా పరువు తీసి బజార్లో నిలబెట్టినోళ్ళు ఇయాల టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరంటే మన పరువు ఎట్లా గంగలో కలిసిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇయాల ఇన్ని లక్షలాది మంది ఇక్కడికి వచ్చింది ఇంత మంది పెద్దలు అధిరత మహారథులందరూ శాసన సభాపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు మదయాస్కి గారు చిన్నారెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు మొహమ్మద్ అలీ షబీర్ గారు గీతారెడ్డి గారు సంపత్ కుమార్ గారు వంశీ చంద్ర రెడ్డి గారు వంశీ కృష్ణ గారు గడ్డం ప్రసాద్ గారు వినోద్ కుమార్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే డాక్టర్ మల్లు రవి గారు అధిరథ మహారథులందరూ ఇయాల ఈ వేదిక మీద ఉన్నారు ఏ మిత్రులారా ఆపండి ఆపండి ఇనండి చెప్పేది ఏ ఇనండి ఉండు జర ఎనక జరగండి మీరు ఎనక జరగండి జరగండి ఎనక జరగండి వాళ్ళకి కనిపిస్తుంది ఏ జరగండి జరగండి అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన ఎన్ఎస్వై నాయకులు యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు శివసేన రెడ్డి గారు నిరుద్యోగ జేఏసీ నాయకుడు మానవత రాయ్ గారు విజయ్ కుమార్ గారు చారగొండ వెంకటేష్ గారు ఈ విద్యార్థి నాయకులందరూ నిరుద్యోగుల తరపున కొట్లాడడానికి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పించడానికి ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తేయడానికి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఇయాల ఈ పాలమూరుకు వచ్చిండ్రు మిత్రులారా ఇయాల ఈ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఆనాడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద 14 సంవత్సరాలు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీని విస్తరించుకున్నాడు. 2004 లో అరడజన్ మంది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అల్లుడు హరీష్ రావు తో సహా అరడజన్ మంది మంత్రులను తీసుకున్నాడు, ఢిల్లీలో మంత్రి పదవులు తీసుకున్నాడు. కేసీఆర్ కుటుంబం మంత్రి పదవులు తీసుకున్నాక ఉమ్మడి పాలనలో పోతిరెడ్డిపాడు పొక్కను పెద్ద చేసి వందల టీఎంసీలు కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించకపోతుంటే ఆనాడు టీఆర్ఎస్ మంత్రులు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఈ తెలంగాణకు రావాల్సిన హక్కు జూరాల పూర్తి గాలే, నెట్టంపాడు భీమా కోయిల్సాగర్ కల్వకుర్తి కట్టలే ఎక్కడ అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమ జిల్లాలకు ఆనాడు నీళ్లు తరలించకపోతుంటే నోరు కట్టుకొని మంత్రి పదవుల కోసం రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర కేసీఆర్ గులాంగిరి చేసిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి.